హాయ్ అండి, నేను మీ కవిత ఫ్రమ్ కవిరాజ్ ఫన్నీ వీడియోస్. కార్తీక మాసం 3వ వారం ఫ్యామిలీ అంతా కలిసి కాళేశ్వరం వెళ్ళామండి. ఇది హైదరాబాద్ నుంచి సుమారు 240 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఇదిగోండి, మీరు చూసేది భువనగిరి ఫోర్ట్ అండి. దారిలో పత్తి తోట కనిపిస్తే అక్కడ ఉన్న వాళ్ళని అడిగి మా పిల్లలు సరదాగా పత్తి కోసారు. చూడండి ఈ పత్తి మల్లెపువ్వులాగా ఎంత తెల్లగుందో. బాగుంది కదా చూడండి, అడవిలో మా ప్రయాణం ఎంత బాగుందో. కాళేశ్వరం సుప్రసిద్ధమైన మహాశైవ క్షేత్రం. ఇది త్రిలింగ క్షేత్రాలు అనే మూడు, శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం క్షేత్రాలలో ఒకటి. ఇదిగోండి కాళేశ్వరం వచ్చేసాం. వదర, వైన్య, ప్రణీత, గోదావరి, సరస్వతి, పంచనదుల సంగమం ఈ గోదావరి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి, త్రివేణి నదుల సంగమం అని మరికొందరు అంటారు. కార్తీక మాసంలో నదీ స్నానం శ్రేష్టం కదండి. అందుకే ముందుగా నదీ స్నానం ఆచరించి ఆ తరువాత నదిలో దీపం వదులుకుని ఇక స్వామి దర్శనానికి వెళ్ళాం. పిల్లలు ఒకసారి నీటిలోకి దిగారనుకోండి, ఇంకా ఆట చూసుకోండి. అమ్మో ఎంతకి రారే పిల్లలేంటి, పెద్దలు కూడా నీళ్ళలోకి దిగారనుకోండి చిన్నపిల్లలు అయిపోయినట్టే. డప్పు చప్పుడు ఏంటి అని అనుకుంటున్నారా? వేరే వాళ్ళు వీరభద్రుడు సంబరం చేయించుకుంటున్నారండి. నదీ స్నానం చేసుకొని బయటికి రాగానే అబ్బో మన ఫాలోవర్స్ అండి, ఎంతమంది కలిశారో తెలుసా? బోల్డ్ మంది కలిశారు. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇదోండి ఇదే కాళేశ్వరం గుడి. ఇక్కడ ఒకే పానిపట్టంపై కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు వెలసి ఉన్నారు. అంటే ఒక పానిపట్టంపై 2 శివలింగాలు ఉంటాయి. ఇలా ఉండడం భారతదేశంలో మరెక్కడా లేదు. ఇది ఇక్కడి ప్రత్యేకత. ఇది పూర్వపు కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని మహాదేవ్పురం మండలానికి 17 కిలోమీటర్లు దూరంలో గోదావరి నదీ తీరంలో వెలసి ఉన్నది. ఇక్కడ స్వామిని ముక్తేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇక్కడ కాళుడు, ఈశ్వరుడు వెలసిన క్షేత్రం కాబట్టి కాళేశ్వరం అంటారు. మొదట కాళేశ్వరుడిని, తర్వాత ముక్తేశ్వరుడిని పూజిస్తారు. ఈ ఆవరణలోనే మరిన్ని దేవతామూర్తులు, విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఇదిగో చూడండి, దశావతారాలలో ఒకటైన మత్స్యావతారం. కాళేశ్వరం లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించారని అంటారు. కాళేశ్వరుడిని భార్యగా శ్రీ సదాపూర్ణ అమ్మవారు, ముక్తేశ్వరుని భార్యగా శ్రీ అన్నపూర్ణ అమ్మవారు వెలసి ఉన్నారు. ముక్తేశ్వర లింగం పైభాగంలో 2 నాసిక రంధ్రాలు ఉంటాయి. ఈ 2 రంధ్రాలలో ఎంత అభిషేకం జలం పోసినా బయటికి రాకపోవడం విశేషం. ఈ 2 రంధ్రాలలో పోసిన అభిషేక జలం లింగం అడుగు భాగం నుండి గుడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గోదావరి నదిలో కలుస్తాయట. ఈ గుడి ప్రాంగణంలోనే త్రికోణ ఆకృతిలో చేయబడిన యమకోణం ఉంది. ఈ యమకోణం నందు వంగి దూరి తల తగలకుండా వచ్చిన వారికి యముని వలన బాధలు ఉండవని భక్తుల విశ్వాసం. యమకోణం నుంచి దూరి వచ్చిన తర్వాత పక్కనే యమగండ దీపం ఉంది. ఇందులో వచ్చిన వారందరూ ఈ యమగండ దీపంలో నూనె పోస్తుంటారు. దేవాలయ ఆవరణంలో ఉన్న ఉసిరి, మారేడు, ఇంకా మేడి చెట్ల దగ్గర కార్తీక దీపం వెలిగించుకున్నాము. ఈ ఆవరణంలోనే మరిన్ని దేవతామూర్తులు, విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే గుడి ఎదురుగా గల రాతి ధ్వజస్తంభంపై ఉన్న నందీశ్వరుడు దక్షిణాయనంలో దక్షిణం వైపు, ఉత్తరాయణంలో ఉత్తర వైపుకు తిరిగి ఉన్నట్లుగా అనిపిస్తుందట. ఇక్కడ నుంచి రామప్ప టెంపుల్కి వెళ్ళామండి. అయితే అక్కడ శిల్ప సంపద గురించి చెప్పాలనంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. అందు గురించి సపరేట్గా వ్లాగ్ చేసి పెడతానండి, తప్పకుండా చూడండి.